ఓం శాంతి తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచము పరివర్తన చెందుతూ ఉంది అందువలన దీనిపై ప్రీతిని ఉంచుకోరాదు కొత్త ఇల్లు అయిన స్వర్గాన్ని స్మృతి చేయాలి ప్రశ్న సదా సుఖవంతులుగా అయ్యేందుకు పిల్లలందరికీ తండ్రి ఏ విధానాన్ని వినిపిస్తున్నారు జవాబు సదా సుఖవంతులుగా అవ్వాలంటే హృదయపూర్వకంగా ఒక్క తండ్రికి వారిగా అయిపోండి ఆ తండ్రినే స్మృతి చేయండి తండ్రి ఎప్పుడు ఏ పుత్రునికి దుఃఖమునివ్వరు స్వర్గములో ఎవరి గాని ఎవరి పుత్రుడు గాని మరణించరు అక్కడ అకాల మృత్యువు పాలయ్యే పనే ఉండదు ఇక్కడ మాయారావణుడు దుఃఖితులుగా చేస్తూ ఉంటాడు బాబా దుఃఖహర్త సుఖకర్త పాట దుఃఖితులపై కొంచెం దయ చూపండి మా తల్లిదండ్రులారా దుకి పర్ కుచు రహం కరో ఓం శాంతి అదే మాతాపితలే ఇప్పుడు మళ్ళీ సదా సుఖవంతులుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తున్నారు ఎలాగైతే ఎవరైనా బ్యారిస్టర్ కూర్చొని బ్యారిస్టర్గా తయారయ్యే జ్ఞానాన్ని ఇస్తారో అలా ఇప్పుడు అనంతమైన మాతపితలు స్వర్గ రచయితలైన వీరు కూర్చొని పిల్లలను స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు శిక్షణనిస్తున్నారు స్వయం భగవంతుడే కూర్చొని చదివించే కాలేజీ మరొకటి లేదు ఇక్కడ స్వయం భగవంతుడే కూర్చొని భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అని అంటారు నూతన ప్రపంచానికి అధిపతులుగా ఎవరు తయారు చేశారు లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారు భారతదేశంలో సత్యయుగం ఆదిలో దేవీదేవతల రాజ్యం ఉండేది ఇప్పుడిది కలియుగము ఇక్కడ దేవతల రాజ్యమే లేదు దేవతలందరూ మారి నిరుపేదలైన మనుష్యులుగా అయిపోయారు దేవతలు చాలా ధనవంతులుగా సుఖవంతులుగా ఉండేవారు ఇప్పుడు కలియుగ అంతిమ సమయం అయినందున మనుష్యులందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు యుద్ధం జరిగితే మనుషులు చాలా త్రాహి త్రాహి అని విలపిస్తారు చాలా గందరగోళం అవుతుంది దిక్కుతోచక గడప గడపకు తిరుగుతారు మనుషులు పూర్తి నిరుపేదలుగా అనాథలుగా ఉన్నారు ఎందుకంటే స్వర్గసుఖాలను ఇచ్చే మాతాపితల గురించి వారికి తెలియనే తెలియదు మీరు ఆ మాతాపితల వారిగా అయ్యారు మీకు ఆ మాతాపితల నుండి అపారమైన సుఖం లభిస్తుంది మనుష్యులు ఎవరైతే భక్తి చేస్తున్నారో వారు భగవంతుని స్మృతి చేయరు భగవంతుణ్ణి రప్పలలో పిల్లి కుక్కలలో పడేసి స్వయాన్ని భగవంతునిగా భావించి కూర్చొని ఉన్నారు అందరిలో భగవంతుడు విరాజమానమై ఉన్నారని అంటారు పతితులలో భగవంతుడు విరాజమానమై ఉన్నారని భావించడం భగవంతుణ్ణి జ్ఞాని చేయడమే కదా కానీ ఇది డ్రామానుసారము మనుష్యులు ఈ పొరపాటు చేసే తీరాలి మళ్ళీ తండ్రి వచ్చి తప్పు చేయని వారిగా సరిదిద్దాల్సిందే మనుషులకు ఏమీ తెలియదు భగవంతుడు ఒక్కరే ఉంటారు వేల మంది భగవంతులు ఉండరు లౌకిక తండ్రిలైతే చాలామంది ఉన్నారు జంతువులకు కూడా తండ్రి ఉంటారు కానీ సర్వుల సద్గతిదాత పతిత పావనులు ఒక్కరే ఒకే ఒక్కరు ఆ తండ్రి వచ్చి భవిష్యత్తు కొరకు పిల్లలను చదివిస్తున్నారు భగవాన్ భగవతీలుగా తయారు చేస్తారు ఇప్పుడు పరమపిత పరమాత్మ తప్ప భగవాన్ భగవతీలుగా ఎవరు తయారు చేయగలరు వారు తండ్రి అయినప్పుడు తల్లి లేకుండా సృష్టిని ఎలా రచిస్తారు భారతవాసులు గాయనం చేస్తారు మీరు కూడా భక్తి మార్గములో నీవే తల్లివి నీవే తండ్రివి నీ కృప ద్వారా అపారమైన సుఖం లభిస్తుందని బిగ్గరగా అనేవారు అందుకే మనము భక్తి చేస్తాము ఎవరు భక్తి చేస్తున్నా మేము భగవంతుని స్మృతి చేస్తున్నామని భావిస్తారు సన్యాసులు కూడా సాధన చేస్తారు కానీ ఎవరి కొరకు సాధన చేస్తున్నారో వారిని గురించి తెలియదు రావణుడి మతమును అనుసరిస్తూ అన్నీ మర్చిపోయారు కావున తండ్రి ఏం చేస్తారు ఎంతో దుఃఖితులుగా నిరుపేదలుగా అవ్వడం కూడా డ్రామాలో ఉంది తండ్రి వచ్చి పిల్లలను మళ్ళీ ఆ స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు స్వర్గానికి అధిపతులుగా చేసేవారు పారలౌకిక మాతపితలు నరకానికి అధిపతులుగా చేసేవాడు రావణుడు కావున ఆ రావణుడిపై ఇప్పుడు విజయం పొందాలి ఇప్పుడు మీరు మాయాచేతులుగా జగజ్ చేతులుగా అవుతారు మీరు పాత ప్రపంచంలో రాజ్యం చేయరు మాయపై విజయం పొంది మళ్ళీ స్వర్గంలో రాజ్యపాలన చెయ్యాలి మాయతో ఓడిపోతే నరకంలోకి వచ్చేస్తారు ఈ విషయాలు ఏ ఇతర పతిత మనుష్యులు అర్థం చేసుకోలేరు వారు ఎవ్వరిని పావనంగా తయారు చేయలేరు మొత్తం ప్రపంచం పతితంగా ఉంది విషము ద్వారా జన్మిస్తారు దేవీ దేవతలైతే సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అచ్చట విషమన్న మాటే లేదు భగవంతుని గురించి ఎవ్వరికీ తెలియదు మరి వారిని గురువుగా చేసుకున్నందున లాభమేమి స్వయం ఆ గురువే భగవంతునితో కలుసుకోలేరు ఇతరులను కూడా భగవంతునితో కలపలేరు ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు అందువలన మళ్ళీ కలిపే ఆ పరమపిత పరమాత్మ కూడా కావాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుందని కూడా వారికి తెలియదు ఈ డ్రామా ఏదైతే సత్యయుగం నుండి కలియుగం వరకు నడుస్తుందో అది రిపీట్ అవుతుంది ఈ డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో మీకు తెలుసు ఇది లీపు యుగము పురుషోత్తమ యుగము అందులో ఇది అంతిమ జన్మ ఇప్పుడు తండ్రి వారిగా అవ్వాలి తండ్రి అంటున్నారు ఓ పిల్లలు మీరు నా వారిగా అవ్వండి ఓ పరమపిత పరమాత్మ అని కూడా మీరు అంటారు లౌకిక తండ్రిని అయితే ఇలా పిలవలేరు అందువలన ఇప్పుడు పారలౌకిక తండ్రి చెప్తున్నారు నేను వచ్చాను పోతే మీ మామలు పిన్నయ్యలు మొదలైన వారందరూ సమాప్తమవ్వనున్నారు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతూ ఉంది ముందు భయంకరమైన మహాభారత యుద్ధం కూడా ఉంది ఈ అనేక ధర్మాలు వినాశనమవ్వనున్నాయి ఇది పాత ప్రపంచము ఇందులో అనేకానేక ధర్మాలున్నాయి సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది కనుక ఇప్పుడు ఈ ప్రపంచము పరివర్తన అవుతుంది అందువలన దీనిపై ప్రీతి ఉంచుకోకండి లౌకిక తండ్రి కొత్త ఇల్లు కట్టించినప్పుడు పిల్లల మనస్సులో కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా మా కొత్త ఇల్లు తయారవుతుంది తరువాత మేము కొత్త ఇంటికి వెళ్తాము పాత ఇల్లు పడగొట్టి సమాప్తం చేసేస్తాము అని అనుకుంటారు కదా ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం వినాశనం అవ్వనున్నది దీనికి అగ్ని ఎలా అంటుకుంటుందో రోకటిలా వంత వర్షం ఎలా పడుతుందో సముద్రాలు మొదలైనవి ఎలా ఉప్పొంగుతాయో ఇవన్నీ పిల్లలు సాక్షాత్కారంలో చూశారు బాబా బొంబాయికి వెళ్ళినప్పుడు ఈ బొంబాయి పూర్వము లేనేలేదు అని అర్థం చేయించేవారు ఒక చిన్న పల్లెగా ఉండేది ఇప్పుడు సముద్రాన్ని ఎండబెట్టారు పూజ చేశారు చరిత్ర రిపీట్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంత పెద్ద బొంబాయి ఉండదు సత్యయుగంలో బొంబాయి ఊరే ఉండదు ఈ అమెరికా మొదలైనవి ఏమవుతాయి ఒకే బాంబుతో అన్నీ సమాప్తమైపోతాయి హిరోషీమాలో బాంబు పడినప్పుడు ఏం జరిగింది పట్టణం పట్టణమంతా సమాప్తమైపోయింది అప్పుడది కేవలం ఒక్క బాంబు మాత్రమే ఇప్పుడైతే లెక్కలేనన్ని బాంబులు తయారు చేశారు తండ్రి నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారని దీనిని పాత నరకంగా రావణుడు తయారు చేస్తాడని అంటారు ఇది భారతవాసులకు తెలియదు మాయా అందరికీ గోడ్రేజ్ స్థానం ఎలా వేసిందంటే అది తెరుచుకొని తెరుచుకోదు మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు భలే ధనవంతులు సుఖీలుగా ఉన్నారు కానీ రోగులుగా అవుతున్నారు కదా ఈరోజు పుత్రుడు జన్మిస్తే సంతోషిస్తారు తర్వాత ఆ పుత్రుడు మరణిస్తే దుఃఖపడతారు విధవలుగా అయితే ఏడుస్తూ ఉంటారు దీనిని దుఃఖధామని అంటారు భారతదేశము సుఖధామంగా ఉండేది ఇప్పుడు ఈ పాత ప్రపంచం దుఃఖధామంగా ఉంది మళ్ళీ తండ్రి దీనిని సుఖధామంగా తయారు చేస్తారు ఇప్పుడు వారసత్వం తీసుకోండి అని తండ్రి అంటున్నారు కనుక వారిని తప్పకుండా స్మృతి చేయవలసి వస్తుంది వారు తప్ప మిగిలిన దేహ సంబంధీకులందరూ దుఃఖమిచ్చేవారే ఒక్క తండ్రి తప్ప సుఖమిచ్చేవారు ఎవ్వరూ లేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీరంటారు బాబా మీ స్వర్గానికి అధికారులుగా ఏ పిల్లలనైతే తయారు చేశారో ఆ పిల్లలము మేమే ఇప్పుడు దుఃఖితులుగా ఉన్నాము మీరు దయాహృదయులు దుఃఖంలో ఉన్నందునే మిమ్ములను పిలుస్తున్నాము సత్యయుగంలో సుఖవంతులుగా అయినప్పుడు అక్కడ ఎవరూ పిలవరు దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు కానీ భగవంతుడు ఎవరికీ లభించరు భక్తులు హనుమంతుణ్ణి స్మృతి చేస్తున్నారనుకోండి హనుమంతుడు ఎక్కడ ఉంటాడు హనుమంతుడి వద్దకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనుషులు ముక్తి జీవన్ముక్తి ధామాలకు వెళ్ళేందుకు భక్తి చేస్తారు హనుమంతుడు గణేషుడు మొదలైన వారిని స్మృతి చేస్తే మీరు ఎక్కడికి పోతారు నివాస స్థానం ఎక్కడ ఉంది వారి నుండి మీకు ఏమి లభిస్తుంది వీటిని గురించి ఏమీ తెలియదు తండ్రి అర్థం చేస్తున్నారు ఈ సృష్టిలో ఒక్క నేను మాత్రమే సుఖమునిచ్చేవాడిని భగవంతుడే సుఖమునిస్తారు భగవంతుడే దుఃఖమునిస్తారు అని అనడం తప్పు అలా జరగదు వారు సంతానమునిస్తే సుఖము ఆ పిల్లలను లాగేసుకుంటే దుఃఖం కలుగుతుంది కానీ తండ్రి చెప్తున్నారు నేను సదా సుఖమునిచ్చేవాడిని మీ నుండి మాయా సుఖాన్ని లాగేసుకుంటుంది సత్యయుగంలో అకాలంగా పుత్రుడు మరణించడం గాని పతి మరణించడం కానీ జరగదు ఈ మాయావి ప్రపంచంలో కొందరి పిల్లలు కొందరి పతులు మరణిస్తూనే ఉంటారు స్వర్గంలో ఇటువంటివి ఉండవు ఇప్పుడిది నరకము ఇప్పుడు తండ్రి అంటున్నారు సదా సుఖీలుగా ఉండాలనుకుంటే తండ్రి వారిగా తయారవ్వండి ఇప్పుడు మీ శరీరము ఆత్మ రెండు తమ ప్రధానంగా ఉన్నాయి ఆత్మ నిర్లేపి కాదు మలినాలు ఆత్మలోనే ఏర్పడతాయి అందువల్లనే ఇప్పుడు శరీరాలు కూడా ఇనుప యుగానికి చెందినవిగా అయిపోయాము ఇప్పుడు మళ్ళీ మీరు బంగారు యుగానికి చెందిన వారిగా తయారయ్యేందుకు జ్ఞానం తీసుకుంటున్నారు తండ్రి వచ్చి అమరులుగా తయారు చేసి అమరపురిలోకి తీసుకువెళ్తారు ఇక్కడ ఇది మృత్యులోకము గీతలో కూడా ఈ పదాలున్నాయి అమరపురంలో ఆది మధ్యాంతము దుఃఖముండదు మృత్యులోకంలో ఆది మధ్యాంతం దుఃఖముంది ఇటువంటి దుఃఖధామాన్ని మర్చిపోవాలి సుఖధామము శాంతిధామాలను స్మృతి చేయాలి మనము శాంతిధామము సుఖధామంలోకి వెళ్తున్నాము మనము అక్కడి నివాసులము ఇది కూడా స్వదర్శన చక్రమే అవుతుంది మీ తండ్రిని మధురమైన ఇంటిని స్మృతి చేయాలి కన్య తండ్రి ఇంటిని వదిలి అత్తగారింటికి వెళ్తే తల్లిగారింటి నుండి అత్తగారింటికి అని పాడతారు కదా అలాగే ఈ బ్రహ్మ మీ పుట్టినిల్లు మీరు మళ్ళీ మెట్టినిల్లు అయిన స్వర్గానికి వెళ్తారు అక్కడ అంతా సుఖమే సుఖముంటుంది ఇచ్చడ దుఃఖమే ఉంది కన్య కూడా సుఖము కొరకు ఇల్లు వదిలిపెడుతుంది కానీ అక్కడ ఆమెను పతితంగా చేసి దుఃఖితురాలుగా చేయడం జరుగుతోంది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను మిమ్మలను కన్నురెప్పలపై కూర్చోబెట్టుకుని స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను కనుక కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి అక్కడ మీకు ఎలాంటి దుఃఖం ఉండదు కృష్ణుని జన్మ ఎలా జరుగుతుందో పిల్లలు చూశారు ముందే సాక్షాత్కారం అవుతుంది శరీరాన్ని వదలవలసి వచ్చినప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి రాకుమారులుగా అవుతామని సాక్షాత్కారం జరుగుతూనే ఆత్మ శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భమహల్లోకి వెళ్ళి కూర్చుంటుంది పిల్లలు జన్మించే సమయంలో ఎలాంటి కష్టము ఉండదు అక్కడ గర్భమహలిలో మీకు అంతా సుఖమే సుఖం ఉంటుంది ఇక్కడ గర్భజైలు ఉంటుంది ఎవరైతే దొంగతనాలు పాపాలు చేస్తారో వారికి కూడా ప్రభుత్వము వారి జైలులోకి వెళ్తారు అక్కడ ఈ రెండు జైలు ఉండవు పాపాలు మొదలైనవి ఎవరూ చేయరు దానిని పుణ్యాత్మల ప్రపంచమని అంటారు కావున తండ్రి స్వర్గంలోకి తీసుకెళ్తారు ఇంతమంది పురుషార్థం చేస్తూ ఉంటే మేము కూడా పురుషార్థం చేసి తండ్రి నుండి వారసత్వము తీసుకుని సదా సుఖీలుగా ఎందుకు అపరాధని భావిస్తారు కొంతమంది ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఈ కర్మబంధనం ఎలా వదిలిపోవాలి అని పశ్చాత్తాపడతారు పిల్లలు లేకుంటే బాగుండేదని భావిస్తారు కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత జ్ఞానంలోకి వస్తే మాకు ముందే తెలిసి ఉంటే వివాహం చేసుకునే వారము కాదు అని అంటారు ఈ విధంగా చాలామంది వ్రాస్తారు వారి అదృష్టం మేలుకున్నప్పుడు ఇక్కడికి వస్తారు అది కూడా వారు ఇష్టపడినప్పుడు ఒక వారం రోజులు తండ్రికి పిల్లలే పరిశీలించుకోండి మీకు ఇష్టమైతే తండ్రికి చెందినవారిగా అవ్వండి లేకుంటే వెళ్ళి లౌకిక తల్లి తండ్రులకు చెందినవారిగా అవ్వండి ఇక్కడ ఎలాంటి ఫీజు లేదు ఇది శివబాబా భండారము మీతో ఏ పుస్తకాలను కొనిపించరు కేవలం మురళి వినిపిస్తారు ఇది తండ్రి ఖజానా తండ్రి మన వద్ద ఏం ఫీజు తీసుకుంటారు మీకు నచ్చితే పేదవారి కొరకు సాహిత్యాన్ని అచ్చువేయించండి భారతదేశం వంటి దాతృత్వ దేశం మరొకటి లేదు తండ్రి కూడా వచ్చి భారతదేశానికి దానము చేస్తారు పిల్లలైన మీరు కూడా తనువు మనస్సు ధనాలను తండ్రి స్వాధీనం చేస్తారు మహాదానులుగా అవుతారు ఈ బాబా మహాదానిగా అయ్యారు కదా ఇంతకుముందు ఇండైరెక్ట్గా దానం చేసేవారు ఇప్పుడు స్వయం భగవంతుడే డైరెక్ట్గా వచ్చారు రిటర్న్గా స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు ఇది చౌకబేరము కదా వారు చెప్తున్నారు ఇప్పుడు మీ సమానంగా తయారు చేయండి వికారాలను చేయించండి దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి అశరీరీలుగా వచ్చారు అశరీరీలుగానే వెళ్ళాలని పాట కూడా పాడతారు మొదటి నంబరులో దేవతల ఆత్మలు వచ్చాయి వారి తర్వాత రెండవ నంబరు వారు వచ్చారు దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే హెడ్గా ఉంటారు మొట్టమొదట ఎవరైతే వస్తారో వారే ముందు వెళ్ళవలసి ఉంటుంది వారి పాత్ర ఆల్రౌండ్గా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు వెంటనే అర్థం చేసుకుంటారు కదా భాగ్యంలో లేకుంటే మనస్సు లగ్నం అవ్వదు తండ్రి అంటున్నారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి నేనే మీ తండ్రిని నేనే గాడ్ ఫాదర్ను తాబేలు కానీ చేప కానీ గాడ్ ఎలా అవుతుంది ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలపలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత పాపదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటిది తనువు మనస్సు ధనము అన్నింటినీ తండ్రికి స్వాధీనం చేసి మహాదానులుగా అవ్వాలి మీ సమానంగా తయారు చేయు సేవ కూడా చేయాలి దేహి అభిమానులుగా ఉండాలి రెండవది ఈ పాత ప్రపంచం దుఃఖధామము దీనిని మరిచి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయండి ఎప్పుడూ కర్మబంధనాలలో చిక్కుకోరాదు వరదానము వచ్చి వెళ్ళే అభ్యాసము ద్వారా బంధనముక్తులుగా అయ్యే నారే నిర్లిప్త భవ ఎలాంటి ఆసక్తి లేని వారిగా అవ్వండి మొత్తం చదువు లేక జ్ఞానం యొక్క సారము రావడం మరియు పోవడం బుద్ధిలో ఇంటికి వెళ్ళి రాజ్యంలోకి వస్తామని సంతోషముంది అయితే ఎవరికైతే సదా వచ్చి వెళ్ళే అభ్యాసముందో వారు సంతోషంగా ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరీ స్థితిలో స్థితమైపోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అవ్వండి ఈ అభ్యాసము చాలా పక్కాగా ఉండాలి అందుకు ఏ సంబంధము మిమ్మలను తన వైపు ఆకర్షించరాదు బంధనము ఆత్మను టైల్ట్గా చేసేస్తుంది టైల్ట్గా ఉండే వస్త్రాన్ని విప్పేయడంలో లాగవలసి వస్తుంది అందువలన సదా నారాగా నిర్లిప్తంగా ఉండే పాఠాన్ని పక్కా చేసుకోండి స్లోగన్ సుఖము యొక్క ఖాతాతో సంపన్నంగా ఉంటే మీ ప్రతి అడుగులో అందరికీ సుఖానుభూతి జరుగుతూ ఉంటుంది ఓం శాంతి